హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. మనలో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనగానే చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అసలు ఆ నోటీస్ ఏంటి, ఏ సెక్షన్ కింద నోటీస్ ఇచ్చారు, ఇలాంటి వివరాలు తెలుసుకోకుండానే నేను ఏదో పెద్ద ప్రాబ్లంలో ఫేస్ అయ్యానని చెప్పేసి ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి జనరల్గా ఎందుకు జరుగుతాయంటే ఆ నోటీస్ గురించి, ఆ తర్వాత ఆ సెక్షన్స్ గురించి తెలియకపోవడం వల్ల ఒక అపోహ క్రియేట్ చేసుకొని ఆ అపోహలో వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఏ సందర్భాల్లో నోటీస్ ఇస్తుంది, ఆ నోటీసెస్కి మనం రిప్లై ఇవ్వకపోతే ఏమవుతుంది, ఒకవేళ రిప్లై ఇచ్చినా డిపార్ట్మెంట్ ఒకవేళ కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి వివరాలు క్లియర్గా చెప్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి. సో అసలు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైనా ట్యాక్స్ పేయర్కి లేదా అసెస్సీకి ఆథరైజ్డ్గా ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్. ఈ నోటీసెస్ జనరల్గా ట్యాక్స్ పేయర్ ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్లోని డిఫరెన్సెస్ని తెలియచేయడానికి లేదా ఎవరైనా సమాచారం లేదా డాక్యుమెంట్స్ అడగటానికి, పెండింగ్లో ఉన్న ఆడిట్స్ గురించి తెలియజేయడానికి, రిఫండ్ ఇంకా రిటర్న్ ప్రాసెస్ కంప్లీట్ అయిందనే సమాచారం చేసే సందర్బాలలో ఐటీ డిపార్ట్మెంట్ ఎస్ఎస్సికి నోటీస్ అనేది ఇస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీసెంట్ కాలంలో బాగా ఇష్యూ చేసే నోటీసెస్ ఏంటో బ్రీఫ్గా తెలుసుకుందాం. సెక్షన్ 133(6), ఎవరైనా క్రెడిట్ కార్డులో కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ హెవీగా చేసినట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నోటీసెస్ చాలామంది ఈ సెక్షన్ కింద తీసుకుంటున్నారు. ఇంతే కాకుండా సెక్షన్ 143(3), దీన్ని స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ అంటారు. సో ఈ సెక్షన్ ఆల్రెడీ ఐటీ ఫైల్ చేసిన వాళ్ళకి జనరల్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకొక సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 144, ఇదేంటంటే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటారు. సో ఇన్ కేస్ మీరు రిటర్న్ ఫైల్ చేయకపోయినా, రిటర్న్ ఫైల్ చేసి ఏదైనా ఇన్కమ్ని మీరు దాచిపెట్టినా, హైడ్ చేసినా, డిపార్ట్మెంట్ వాళ్ళ అంటే ఆఫీసర్కి ఏదైతే కరెక్ట్ అనుకుంటాడో తన పరంగా కరెక్ట్ అనుకున్న దానికి ట్యాక్స్ అనేది చార్జ్ చేస్తాడు. ఆ ట్యాక్స్ అనేది చార్జ్ చేసి మీకు నోటీస్ రూపంలో ఇస్తాడు, దాన్ని సెక్షన్ 144 అంటారు. అంతేకాకుండా సెక్షన్ 147, ఇది ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అంటారు. సాధారణంగా అసలు ఐటీ ఫైల్ చేయని వాళ్ళకి ఈ సెక్షన్ కింద నోటీసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. 148 అంటే అసెస్మెంట్ ఫర్ ఇన్కమ్ అసెస్మెంట్ ఆఫ్ 147 అంటారు. అంటే 140 ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్లో అసెస్మెంట్ ప్రాసెస్ అంతా ఈ సెక్షన్ డీల్ చేస్తుంటుంది. ఈ పైన చెప్పిన సెక్షన్స్ అన్నీ జనరల్గా మనలో ఎక్కువ మంది రిసీవ్ చేసుకునే సెక్షన్స్ ఇవి. ఇలా మీరు ఏదైనా నోటీస్ అందుకున్నట్లయితే మనం ఇమీడియట్గా ప్యానిక్ అవ్వకుండా మీకు తెలిస్తే మీరే క్లియర్గా చదవండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్ అంటే ఏదైనా ఆడిటర్ని కన్సల్ట్ అవ్వండి. సో దట్ వాళ్ళు అది ఎంత ప్రమాదకరం, దాని ఇంటెన్సిటీ ఎంత అనేది వాళ్ళు అనాలిసిస్ చేసి దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నోటీస్లో ఏదైతే అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు క్లియర్గా వాళ్ళకి జతపరిచి అవసరమైతే మీరు ఒక ఐటీ రిటర్న్ మళ్ళీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని రివైజ్డ్ రిటర్న్ అంటారు. ఆ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ నోటీస్ నెంబర్ కూడా మనం జతపరిచి రిటర్న్ ఫైల్ చేస్తాము. ఆ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మనం ఫైల్ చేసిన రిటర్న్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని రెండింటినీ బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రీకాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేనా అండి, ఇంకా క్లోజా అంటే కాదు. ఫైనల్ ఆర్డర్ మనకు ఫేవర్గా ఉంటే మనం డిపార్ట్మెంట్ ఎంతైతే చెప్పిందో ఆ అమౌంట్ కట్టేసి క్లోజ్ చేసుకుంటాము. ఒకవేళ అది మనకి ఇన్ఫేవర్గా అంటే నేను అంత కట్టాల్సిన అవసరం లేదు అని మీరు కనుక అనుకున్నట్లయితే మీరు దాని మీద అప్పీల్కి ఫైల్ చేయొచ్చు. అప్పీల్ ఎవరికి? అప్పీల్ అంటే కోర్టా కాదు, అప్పీల్ ఇన్కమ్ ట్యాక్స్లో అప్పీలేట్ అథారిటీ అని చెప్పు ఉంటుంది. తను కూడా ఒక ఆఫీసరే, తను కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే, కాకపోతే తనని అప్పీలేట్ ఆఫీసర్ అంటారు. సిఐటి ఆఫ్ అప్పీల్స్ అని కూడా అంటారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్ అని అంటారు. అక్కడ కూడా అతని అభిప్రాయంతో మీరు డిఫర్ అవుతే తర్వాత ట్రైబ్యునల్ అని ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ITAT అంటారు. సో అక్కడ మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కూడా మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే, ఫ్యాక్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే మీరు హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. తద్వారా అక్కడ కూడా మీరు సాటిస్ఫై అయిపోతే సుప్రీంకోర్టు దాకా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అసలు ఈ నోటీసెస్, ఈ ప్రాసెస్, ఈ సుప్రీంకోర్టులు, కోర్టులు, అప్పీలేట్ అథారిటీ ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒక చిన్న చిట్కా చెప్తా, మీరు ఫాలో అవ్వండి. అదేంటంటే ఎవ్రీ ఇయర్ మీరు ఏదైతే సంపాదిస్తున్నారో దానికి తగ్గ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోండి, ప్రాపర్గా రిటర్న్ ఫైల్ చేయండి. సో దట్ ఈ పైన చెప్పిన ఏ హెడ్ఏక్ మీకు ఉండదు. మనకు తర్వాత అయ్యే కాస్ట్ కంటే ఇప్పుడు మీరు చేసే కంప్లైన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ చిన్న చిట్కా ఫాలో అవుతే ఈ హెడ్ఏక్ ఏది మీకు రాదు. నెక్స్ట్ నుంచైనా మీరు అది ఫాలో అవ్వండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.